నార్మల్గా మీరు చాలా స్క్రిప్ట్లు సిన్సియర్గా వింటారని మీకు పేరుంది, అంటే ఊరికే ఏదో స్లిప్ షాట్ అని కాకుండా యూ టేక్ మోర్ టైం, డైరెక్టర్కి కూడా చాలా ఎక్కువ టైం ఇచ్చి సిన్సియర్గా వినే హీరోల్లో మీ పేరు వినిపిస్తుంటుంది ఇండస్ట్రీలో. ఓకే, థ్యాంక్స్. ఈ ఈ కథని మీరు బాగా ఎంజాయ్ చేసి ఈ సినిమాని అన్ని స్క్రిప్ట్ల నుంచి స్క్రిప్ట్ బయటికి తీసి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటండి? అంటే ఫస్ట్ టు లాస్ట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేయాలి. కోవిడ్ తర్వాత తీసుకున్న డెసిషన్స్ అనమాట. గత సామజర్గం అన్న, ఇదైనా, నెక్స్ట్ అన్నా కూడా కొంచెం ఆలోచిస్తాడని ఏమన్నా జరగవచ్చు అనే షాక్ గురయ్యాం కదా. ఇలా కాదు, మనకి దొరికిన మూమెంట్ ఎవ్రీ మూమెంట్ మన ఎంజాయ్ చేయడంతో పాటు మనం చేసే వర్క్ కూడా మనది చూసేవాళ్ళు అలా నవ్వుకోవాలి, హిలేరియస్గా నవ్వుకోవాలి, ఎంత అలా నవ్వించగలుగుతాం అంత నవ్విద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కథ కూడా ఎంచుకోవడం. అంటే ఇది పోస్ట్ కోవిడ్ డెసిషన్ అండి ఇది? లేదు, అదే కోవిడ్ డెసిషనే, కోవిడ్ ఎండ్లో డెసిషన్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ని తీసుకుంటున్నారు ముందండి ముందు, బట్ ఇది కూడా కొంచెం దట్ కైండ్ ఆఫ్, దో ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ పీస్, న్యూ ఏజ్ ఉంటుందండి, కంప్లీట్ న్యూ ఏజ్ ఉంటుంది. ట్రీట్మెంట్ కానీ, విజువల్స్ కానీ, సౌండ్ కానీ, ఇదంతా ఇప్పుడు దాకా మనం అట్లీస్ట్ ఈ మధ్యకాలంలో అయితే చూసుంటాం, అదే ఉంటుంది విత్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో ఉండే మంచి పాయింట్, దీంట్లో మనం చెప్దాం అనుకున్న ఇంటెన్షనల్ ఏదైతే ఉందో అది కూడా మీకు హిలేరియస్గానే ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య రోజుల్లో బాగా ల్యాండ్ మార్క్ హిట్స్ అనిపించుకున్నావు కానీ బాగా మంచి బాక్సాఫీస్ రెవెన్యూ లాగినవి కూడా అబౌవ్ ది లైఫ్ ఉన్న సినిమాలు, కథలు. అవునండి, అవునండి. అబౌవ్ ది లైఫ్ అంటే రెగ్యులర్ మీది ఒక్క సామాజిక వర్గం మనం మాత్రమే ఆడింది. అంటే ఇప్పుడు మనకి సూపర్ స్టార్లు, పెద్ద స్టార్లు ఉన్నప్పుడు డెఫినెట్గా అలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఏమంటారు అట్లని, సైఫై కాదు, ఈ హై లెవెల్ విజువల్స్ కాడి నుంచి అన్నీ కూడా అలా ఉండే సినిమాలే వాళ్ళ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్సే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మాలాంటి కుర్రాళ్ళ కోసం అప్పుడప్పుడన్నా చేయకపోతే, అవకాశం వచ్చినప్పుడన్నా చేయకపోతే అది చెయ్యాలి, యూత్కి చెయ్యాలి సెపరేట్గా. ఎందుకంటే వాళ్ళు ఈ రోజుల్లో చాలా స్ట్రెస్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. సో మీ ఆ వాళ్ళందరికీ రిలీఫ్ ఇద్దామని ఈ స్క్రిప్ట్ అయితే స్పెషల్గా అనుకున్నదండి. యాజ్ ఎ గ్రోయింగ్ హీరో, యాజ్ ఎ గ్రోయింగ్ హీరో సార్, ఇప్పుడు మీ తాలూకు ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ కానీ, లేకపోతే మీ చాయిసెస్ మీరు సెలెక్ట్ చేసుకునేవి కానీ చాలా ల్యాబొరేటరీ వర్క్ చేసి చేస్తారు కదా మీరు, మీరు వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ పర్సెప్షన్ అండి? అంటే మీరు ఎంత సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు మీ చాయిస్? అంటే సక్సెస్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటుందండి. కొంతమందికి కలెక్షన్స్ ఉంటాయి, కొంతమంది మంచి స్క్రిప్ట్లు ఉంటాయి, కొంతమందికి ఆడియన్స్ని మెప్పించడం ఉంటాయి. నాకు వచ్చి ఎప్పుడు ఆడియన్స్ని మెప్పించడమే నా సక్సెస్ రేట్ అనుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు, అది చాలు నాకు. ఇంకా మిగతాది అంతా ఇస్తే దేవుడు, అది కూడా తీసుకుంటాను. ఓకే, వీళ్ళు గట్ట రాస్తే మేము ముందే చెప్పాం లాజిక్ లేవు ఇందులో అని చెప్పి అని చెప్పడానికి ముందే పెట్టేశారు అది. అవును సార్, అంటే కొంచెం అంటే టీజర్లో కూడా మేము ఆల్రెడీ మా సైడ్ రివ్యూస్ మేమే ఇచ్చేసుకున్నాము. అదే ముందరకాలకి బంధం అంటారు దీన్నే, అంటే వెబ్సైట్ వాళ్ళు ఇంకేం రాయకుండా మేమేం చెప్పకుండా రివ్యూలు. లేదు సార్, అంటే మీకు 100% నచ్చుతుంది, అది మా గ్యారంటీ. అదే ఇప్పుడు ఇందాక నేను ఆయన అడిగిన క్వశ్చన్ మీకు రిపీట్ చేస్తున్నా సార్, సంథింగ్ మోర్ దాన్ ద రెగ్యులర్ లైఫ్. ఇప్పుడు మీరు ఫ్యాంటసీ ఎలిమెంట్, ఫ్యాంటసీ అనుకోండి, లేకపోతే ఈ మధ్యన మేకులు, పుర్రెలు, ఇనుమకాయలు సినిమాలు కూడా బాగా, బికాస్ దే డు నాట్ రెగ్యులర్లీ హ్యాపెన్ ఇన్ లైఫ్, మనకి జరగవు. అవును, అలాంటి కాన్సెప్ట్ ఇందులో ఏదో ఉంది, అసలు ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటి వరకు ఇలాంటి ఎలిమెంట్ రాలేదు అని ఏదో వింటున్నాం. ఏంటి, వాట్ కుడ్ ఇట్ బి, సైన్సా? సైన్స్ ఎలిమెంట్ అయితే ఉంది, ఏన్షియంట్ సార్సరీ వర్సెస్ మోడర్న్. ఓ, ఏన్షియంట్ సార్సరీ ఉందండి. ఓకే సారీ, డైరెక్టర్ కంటెంట్ చెప్పేస్తున్నాడండి, చెప్పకూడదు ఇది, చెప్పకపోతే సర్ప్రైజ్ అనిపిస్తుంది. చెప్పాము కానీ అది ఎంటర్టైన్మెంట్ అయితే 1000% అండి. ఇంక అడిషనల్గా ఉన్నాయి అన్నీ కూడా బోనస్. అంటే ఇప్పుడు మీరు సినిమా ఇప్పుడులాగే సినిమా అంతా మీరే చేశారా? జస్ట్ మాట్లా, ఇది స్టోరీ చెప్పద్దు అంటున్నారు అంతే. ఓకే, మీరైతే సర్ప్రైజ్ అవుతారు సార్ మార్నింగ్. నేను ఇదివరకు అసలు మాట్లాడలేకపోయేవాడిని, ఆయన చూసిన తర్వాత చాలా బాగా మాట్లాడుతున్నట్టు లెక్క అని చెప్పి పంచుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు మీ న్యూ డైరెక్టర్ జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ కూడా మీకు ఛాలెంజ్ ఏంటంటే, ఏది తీసినా చూడట్లే జనం. అవును,
వాట్ ఆర్ యువర్ గట్స్ నౌ ఫర్ ఓం బింబిష్? ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సార్, అది డౌటే లేదు. ఎందుకంటే ఓం బింబిష్, సో యంగ్ ఆడియన్స్కే కాదు క్రిటిక్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది సార్. అదొక ఒక యూనిక్ పాయింట్ ఉంది, అది చెప్పడానికి ట్రై చేసాము, అది బాగా వర్కౌట్ అయింది. సో మీరు సినిమా చూసి చెప్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇందులో ఓమ్, ఓకే ఓకే నైస్ హర్ష, హర్ష ఇప్పుడు ఇందులో వీళ్ళు ముగ్గురులో ఓం ఎవరు, భీమ్ ఎవరు, బుష్ ఎవరు ముగ్గురులో? అంతేనా, ముగ్గురు కలిసి బుష్, బుష్ బుష్ రాలేదు, ముగ్గురు బుష్ వేశారు. మామూలుగా యూవి క్రియేషన్ బ్యానరు అనగానే చాలా పెద్ద హైప్ వచ్చేస్తుంది రిలీజ్కి ముందే సినిమా. వీళ్ళు ఏదో చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసేస్తారు, వీళ్ళు ఏదో వండర్ని డెలివర్ చేసేస్తారు అన్న ఒక ఫీలింగ్ ముందే వెళ్ళిపోతుంది. దానికి ఇది మ్యాచ్ అవుతుందా? అంటే హీరో హీరోయిజంలు గట్ట లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండి. ఓకే, బాగా వర్కౌట్ అవుతుంది అండ్ యూనిక్ పాయింట్ కూడా ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అండి. థ్యాంక్ యూ. నీకు నార్మల్గా ఒక కొన్ని సినిమాలతో నీకు ఒక సైజ్ హీరోయిజం, హీరో ఇమేజ్ వచ్చినాయి, బట్ స్టిల్ యూఆర్ లాకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బిసైడ్ ఎ హీరో. ఏంటి, వాట్ ఈస్ దట్ లాజిక్ దట్ యు ఆర్ లైక్ ఇన్ దట్ యువర్ క్యాప్షన్? నేను చెప్తా అదే డైలాగ్, నేను చెప్తా ఆగండి, నేను చెప్తే కూడా బాగానే ఉంటుంది కొంచెం బాగా. సార్ బేసికలీ ఇది ఇట్స్ అ 3 boys స్టోరీ బేసికలీ. సో దీంట్లో హీరో అనేది డెఫినెట్లీ మీరు డెఫినెట్లీ శ్రీ విష్ణు గారి నుంచి ఆ హీరోయిజము, ఆ కామిక్ టైమింగ్, తన బాడీ లాంగ్వేజ్, ఆ టాలెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లనే రాహుల్ అండ్ మేము మీ ఇద్దరం కూడా, నేను స్పెసిఫిక్గా నా గురించి మాట్లాడాలంటే నాకు నిజంగా ఈ ఐడియా నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది. అండ్ తర్వాత మేము బ్రోచేవారు ఎవరా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్షిప్ తాలూకు మేము ఆ మెమరీస్ ఉండే మాకు, సో మళ్ళీ అది రీక్రియేట్ చేయాలనే అది వచ్చింది. బట్ ఇమేజ్ అనేది నేను అది నా ఆడియన్స్కి వదిలేస్తా సార్, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి ఒక కాంటెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు ఇంత సపోర్ట్ మాకు దొరుకుతుందంటే నేను అట్లాంటప్పుడు నేను ఏదేం చేయడానికి రెడీ. ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ప్రతి ఈచ్ స్టోరీస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ సార్. నేను ఒక బాక్స్లో ఉండి ఎప్పుడు హీరోగా చేయాలని అట్లేం లేదు, ఏదైనా మంచి స్టోరీ మంచి సినిమా ఉంటే చేద్దామని అంతే. ఓకే శ్రీ విష్ణు గారు, మీరు ఒక చిన్న ఫ్రమ్ మై సైడ్ దిస్ కెన్ బి ది లాస్ట్ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు నార్మల్గా ఈ అంటే దెన్ యూఆర్ ఆన్ ది ల్యాడర్ స్టెప్పింగ్ ఆన్ టు ది అదర్ నెక్స్ట్ లెవెల్. లేదు సార్, ఎప్పటికన్నా ఇలాంటి ఆలోచించాలని, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లాగా ఆలోచించాలనే ప్రమాదం వస్తుందని నాకు తెలుసు. అప్పుడు మనం కొన్ని అభిరుచులు కొన్ని ఇవి పక్కన పెట్టేస్తుంటాం. అందుకనే కూడా ఎప్పుడు నేను ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఎప్పుడు ప్లాన్ చేసుకునే ఉంటానండి. సో అలాగే ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ నుంచి. మరి మీరే నాకు క్వశ్చన్ ఇచ్చారు, తర్వాత మా ప్రభు అడుగుతాడు. తప్పకుండా. కొన్ని మా అభిరుచులు గట్ట మేము పక్కన పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు కదా మీరు, ఏ అభిరుచులు పక్కన పెట్టేసుకున్నారు ఇప్పటి వరకు మీరు? అదే ఇలా క్యాలిక్యులేషన్లు వేసుకునే అభిరుచులు, లేకపోతే ల్యాడర్ ఎక్కాలి, లేకపోతే తాడు ఎక్కాలి, ఇలాంటివి ఏం పెట్టుకోకుండా నార్మల్గా మనకు వచ్చినట్లు బెస్ట్ పిక్ చేసుకుని పెట్టుకోవటం. దాని గురించి కథ ఓకే చేసిన వెంటనే షూట్కి వెళ్ళిపోవటం కంటే కూడా ఒక 6 months 8 months, నేను చేసిన కొత్త డైరెక్టర్లే కాబట్టి కొద్దిగా వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమైనా మిస్ అవుతున్నారా, మిస్ అయితే వాళ్ళకి ఆ మిస్ అయ్యే ఆస్పెక్ట్లో ఒక మంచి టెక్నీషియన్ని ఇచ్చే బాధ్యత నాది. అలా చూసుకునే తీసుకునే నేను కొత్త వాళ్ళతో ఎక్కువ చేస్తూ ఉంటారండి. మరి నిచ్చినక్కాలి అలాంటి ఆ కాన్సెప్ట్ నా దగ్గర ఉండదు అన్నప్పుడు హౌ విల్ యూ క్వాంటిఫై యువర్ సక్సెస్ అండి? నేను లిఫ్ట్ తయారు చేస్తున్నాను అండి పక్కన. చూసినప్పుడు టీజర్ చూసినప్పుడు కూడా వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంది. ఐ హావ్ నథింగ్ ఎక్సెప్ట్ కంగ్రాచులేటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ 3 ఆవార క్యారెక్టర్లు. అవును సార్. అయితే ఎంత ఆవార క్యారెక్టర్ అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం టువర్డ్స్ ద క్లైమాక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి దే విల్ బికమ్ సంథింగ్ యూస్ఫుల్ టు ద సంథింగ్ టు సే టు ద సొసైటీ. ఒక క్యారెక్టరైజేషన్ అడాప్టబుల్ ఇది ఉంటాయి, అలాంటి అడాప్టబిలిటీ ఏమైనా ఉందో త్రూ అవుట్ గాలిగాలేనా? ఎలా, హౌ డిడ్ యూ మౌల్డ్ ద క్యారెక్టర్? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే టు ద యూత్? పర్టికులర్లీ యూత్ చూసారు ఎంత క్రేజీగా ఉన్నారు, యూత్ దగ్గర యూత్ అడాప్ట్ చేసుకోదాల లక్షణాలు వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి సార్, ఆవారా నుంచి దిల్వాలే అవుతారు సార్ లాస్ట్కి. బాగానే ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది. విష్ణు సార్ ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్ యూ హ్యావ్ పోర్ట్రేట్ ఇన్ ద ఫిలిం అంటే, ఇట్ ఈస్ మచ్ ఎంటర్టైన్మెంటా, ఈజ్ ఇట్ మచ్ టూ వర్డ్స్ ద సెంటిమెంట్, ఈజ్ ఇట్ మచ్ టూ వర్డ్స్ ద యాక్షన్, ఆర్ చాలా చాలా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ఇందులో సార్. దీంట్లో కొత్త ఎలిమెంట్ అయితే డిఫరెంట్గా ఉంది, అది లేకపోతే అసలు నాకు కానీ రాహుల్ కానీ దర్శక్ కానీ మా యూవి కానీ మేమందరం కలిసి మనోడు కాదు ఇంత ఎగ్జైట్ అయ్యామంటే ఒక గొప్ప పాయింట్ ఉంది అది. అది ఫస్ట్ టైం చెప్తున్నాం, అది ఇప్పటిదాకా అయితే ఎవరో చెప్పలేదు అక్కడ. అదే సినిమా సార్. సో అలాంటి పాయింట్ కొత్తగా చెప్పినప్పుడు నేను ఇంతకు ముందు దానికే కట్టుబడి ఉండి అదే కంటెంట్ కట్టుబడి ఉండి అదే ఫీల్డ్లో వెళ్ళిపోయేవాడిని. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదన్నా సరే ఎంటర్టైన్ చేస్తా చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో దీనికి అనుకోకుండా నా క్యారెక్టర్ రాహుల్ క్యారెక్టర్ దర్శి క్యారెక్టర్ కలవటం, మా బ్రోచ్ ఎవరప్పుడు మాకున్న కామెడీ యాంగిల్ అది సింక్ అవటం, ఇవన్నీ హర్ష మే ముగ్గురు కావాలనుకోవటం, ఇవన్నీ హెల్ప్ అయినాయి. సో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా డ్రాప్ చేయట్లేదు. మిగతా బోనస్లు అంటే నేను చెప్పింది ఆ పాయింట్ మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే దీంట్లో ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అలా ఉండవు, లార్జర్ దెన్ లైఫ్ అలా ఉండవు, అన్నీ ఉంటాయి, అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ వస్తాయి. యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి ఒక లో బడ్జెట్, ఒక మినిమైజ్డ్ ఇవి ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటి కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ద ఆర్ట్ వర్క్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఆ సెట్టింగ్స్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రియల్లీ, అలాగే కెమెరాస్, సినిమాటోగ్రఫీ ఆల్సో, టెక్నికల్ ఎక్సలెన్స్ ఈస్ వెరీ మచ్ సీన్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అది. బట్ దీని ఇలాంటి సినిమాకి బడ్జెట్ లిమిటేషన్స్ అనేటువంటి అవసరం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ ద ప్రొడ్యూసర్ రియాక్టెడ్ టు యువర్ స్క్రిప్టింగ్ ఆర్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్? నిజం చెప్పాలంటే ఇది మాకంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే ఇది పెట్టి తీయాలరా, ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మేము రిలీజ్ డేట్ అని ఫిక్స్ అయ్యి ఈ స్లాట్ మిస్ అవ్వకూడదు, ఎగ్జామ్స్ అవుతున్నాయి అని మేము రిలీజ్ చేసేస్తాం. కానీ ఇంకా ఏమన్నా ఖర్చు పెట్టి చేద్దాం, చూసేవాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది అనే ఇదిలోనే ఇప్పటికీ ప్రొడక్షన్ హౌస్ ఉందండి. నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన ప్రొడక్షన్ హౌస్లో ఇంత సపోర్ట్ అయితే నాకు నిజంగా ఎప్పుడు దొరకలేదు. ఒకవైపు 10th ఎగ్జామ్స్, ఒకవైపు ఇంటర్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అవుట్ డేర్ యు ఆర్ టు అయిపోతున్నాయి సార్. వాళ్ళ చదువుకోమన్నా చెడగొట్టమన్నా మీరు చేస్తుంది సినిమా అయిపోతున్నాయి సార్. 21st కల్లా అయిపోతున్నాయి, 22nd ఇంటర్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళే అయిపోతున్నాయి సార్. ఓన్లీ ఎస్ఎస్సీ 10 తోటి చూసి టార్గెట్ చేశారా? అవును సార్, అందుకే అంత ఫాస్ట్గా డేట్ అనౌన్స్ చేసి వచ్చేసాం. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. అందరూ చదువుకోండి ఫస్ట్. శ్రీ విష్ణు గారు, ఓం భీం భుష్ అనే ఈ డైలాగ్ను మీరు ఫస్ట్ ఎప్పుడు ఆడారు ఈ మంత్రాన్ని? అది చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా సార్, ఓం భీం భుష్ అని సేమ్ చిన్నప్పుడు ఆడుకున్నది. ఇందులో మీరు సైంటిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, అవును. టీజర్లో బిగినింగ్లో ఒక వీడియో చూస్తారు, అవునవును. ఆ వీడియో ఏంటండి? అది హార్పిక్ యాడ్, డార్పిక్ యాడ్. దాని తర్వాత వచ్చే వీడియో? దాని తర్వాత. అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో చూసి సైంటిస్ట్లు అవుతున్నారు కదా, అలా యూట్యూబ్ సైంటిస్టా, మీరు ప్రొఫెషనల్ సైంటిస్టా? ప్రాపర్ పిహెచ్డి చేసిన సైంటిస్ట్, బాగా 5 ఏళ్ళు కష్టపడి చదువుకొని ఆయన సైంటిస్ట్. మాకు యాక్చువల్లీ అయిపోవాలని లేదు, కానీ కాలేజ్ వాళ్ళే మీరు అవ్వాలి రా అని చెప్పి రాయన్ చేసి పంపించేస్తారు. ఇంకా కొద్ది రోజులు బాగా ప్రిపేర్ అవ్వాలి ఉండే క్యారెక్టర్స్ మావి. ఓకే, ఇటువైపు రాహుల్ రామకృష్ణ గారు, ఇటువైపు ప్రియదర్శ్ గారు, ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపించింది? నన్న ఇద్దరు, అసలు వాళ్ళిద్దరు లేకపోతే ఫస్ట్ వాళ్ళిద్దరిని నన్ను అడగాలి నేను వాళ్ళు మ్యాచ్ చేశానా లేదా అనేది. అంత బాగా చేశారు. రాహుల్ టైమింగ్ ఏంటో ఈ సినిమాలో చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. నేను రాహుల్ కొంచెం ఇందాక చెప్పినట్టు ఆవారాలకి ఆవారాలు గాళ్ళం, సిన్సియర్ స్టూడెంట్ మా ముగ్గురిలో మానవుడు అనమాట. ఈయన చెప్పి ఈయనే కరెక్ట్ చేస్తుంటాడు, మేము తప్పులో వెళ్ళిపోతుంటే. టాపర్ ఆఫ్ ద బ్యాచ్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్. ఇంకోటి భైరవ్ కొని సందీప్ కిషన్ గారు మొన్న ఒక ఫ్యాంటసీ సినిమాతో వచ్చారు. అవును సార్. మీది భైరవపురం? అవును సార్. అంటే మీ దాంట్లో ఎలాంటి ఫ్యాంటసీ? లేదు సార్, కెమెరామెన్ ఆయనే అనమాట, ఎవరు మా రాజు తోట గారే. ఒక మంచి లొకేషన్ చూశానని మమ్మల్ని పట్టుకెళ్ళారు. మమ్మల్ని పట్టుకెళ్ళిన తర్వాత చాలా బాగుంది నిజంగా లొకేషన్ అని చెప్పి అనుకున్నాం. అక్కడ మాకు కొన్ని షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పేరుకి అనిపించింది నిజంగా, ఇదేంటి ఇది సేమ్ ఇది ఉంది, ఇక్కడ ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా జరిగిందని అనుకున్నాం. మాకు అది మొన్న ఆ సినిమా టైటిల్ అది అనౌన్స్ చేసి ఇది చేసిన తర్వాత తెలిసింది. సేమ్ కెమెరామెన్ వల్ల ఇంచుమించు అదే సరౌండింగ్స్లో అంటే వెళ్ళటం వల్ల అలా పెట్టవలసి వచ్చింది. ఓకే, మీరు సోలో హీరోగాను చేస్తున్నారు, ఇలా గ్యాంగ్స్లో కూడా చేస్తున్నారు, ఏది మీకు ఈజీగా ఉంటుంది? అన్నీ అండి కంఫర్టబుల్, కథే మెయిన్. ఓకే అండి, విషయాలు. సో శ్రీ విష్ణు గారు,
చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ మూవీ ఒకసారి చూడడం కంటే రెండోసారి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు, అంటే డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఒకసారి చూస్తే అర్థం కాదనా? అంటే ఫస్ట్ టైమే కా, మాకది సింగిల్ మీనింగే, చూసి వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుందేమో, మళ్ళీ సెకండ్ టైం చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది డబుల్ మీనింగ్ కాదురా ఏది సింగిల్ మీనింగే అని. సో మీరు నార్మల్గా మాట్లాడడానికి కూడా కొంచెం మొహమాట పడుతూ ఉంటారు, చాలా మొహమాట, బట్ ఈ మూవీలో చూస్తే చాలా జోష్ఫుల్గా చేశారు, దాంతోపాటు డైలాగ్స్ కూడా చాలా, అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేనే ఏం మాట్లాడలేను అనుకుంటే నాకంటే ఒకడు దొరికాడు నాకు ఫ్రెండ్ మాట్లాడినాడు అని చెప్పి అలా వచ్చేసిందండి. సో డైరెక్టర్ గారికి మేడం. సో అంటే ఇందులో హీరోయిన్స్ రోల్ చూస్తే కనుక టీజర్లో కనిపించలేదు, ట్రైలర్లో లైట్గా అక్కడక్కడ కనిపించారు, సో మూవీలో కూడా అక్కడక్కడే ఉంటారా? ఉన్నారు. సో ఉన్నారు, చాలాసేపు కనిపిస్తారు, మంచి రోల్స్ వాళ్ళవి. ప్రాపర్ హీరోయిన్ రోల్స్. సో ప్రీతర్, ప్రీతర్శి గారు మేడం చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ అంటే మీకు వస్తున్న రోల్స్ని బట్టి మీరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా అంటున్నారు, మీతో చేస్తున్న అభినవ గోమాటం కావచ్చు, వినయల కిషోర్ అంటే వీళ్ళంతా కూడా హీరోస్గా అయ్యారు ఇప్పుడు ప్రజెంట్, సో మీరు ఎప్పుడు హీరోగా అవుతారు? థ్యాంక్ యూ, మీకోసం ఏమైనా చేద్దాం మేడం. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ మల్లేశ్వర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి కథ ఉండడమే గొప్ప విషయం, అండ్ లక్కీలీ నాకు అట్లాంటి దర్శకులు, రచయితలు, ప్రొడ్యూసర్స్ నాకు దొరికారు. సో ఐఎమ్ ఆల్రెడీ ఎ హీరో. సో నేను కొత్తగా ఈ సినిమాలో కూడా నేను హీరోనే, శ్రీ విష్ణు ఎంత హీరోనో, రాహుల్ ఎంత హీరోనో, నేను కూడా అంతే హీరో. సో కథ బాగున్నప్పుడు ఇంకా ఏం గుర్తురావండి నాకు తెలిసి, ఐ థింక్. బట్ మీరు అన్న ప్రశ్నకి ఇంకా చెప్పాలంటే రానున్న ఇంకొన్ని సినిమాల్లో నేను మెయిన్ లీడ్గానే చేస్తున్నాను, సో అది కూడా మెల్లగా నిచ్చెన ఎక్కడం, లిఫ్ట్ ఎక్కడం అన్ని చేస్తున్నాం. సో సో అల్లోచన్ గారితో సో మళ్ళీ ఎప్పుడు ఫుల్ లెంత్ ఏమన్నా? నేను ఎగ్జాక్ట్ ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫోటోలు చూసుకుని ఈయనతోనే కదా స్టార్ట్ చేసాను, ఆయన థియేటర్లో నేను ట్రైలర్ రిలీజ్ చేస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారా? ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు వదలను, కంపల్సరీ చేస్తాను. శ్రీ విష్ణు గారు హియర్. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఆడియన్స్ నుంచి డిమాండ్, ఇది క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, అవును, ఎవరు గెలవబోతున్నారు, ఆర్సీబీనా సిఎస్కేనా? ఆర్సీబీ నుంచి ఒక హీరోయిన్ ఉంది, సిఎస్కే నుంచి ఒక హీరోయిన్, అంటే తమిళనాడు అమ్మాయి, బెంగళూరు అమ్మాయి ఉన్నారు. సో వాళ్ళు ఏం నాకు తెలియదు, కానీ మన మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం ఫుల్ ఫిట్. విష్ణు, శ్రీ విష్ణు గారు ఇక్కడ చెప్పండి. ఇక ఇప్పుడు మీరు మన టీజర్ కానీ ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ట్రైలర్ చూస్తే మనకి అడ్వెంచర్, మిస్టరీ, ఫన్, థ్రిల్లర్ ఫోర్ జోనర్స్ కనబడుతున్నాయి, అండ్ ఇది చూస్తే మొత్తం ఒక మిస్టరీ రూమ్లో ఒక పజిల్ సాల్వింగ్ లాగా కనబడుతుంది నాకు. సో ఏమైనా మిస్టరీ రూమ్స్లో వెళ్ళి మీరు ఏమైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏమైనా మీరు ఏమున్నా దీంట్లో కనిపించేవి ఏమున్నా కూడా ఎంటర్టైన్మెంట్తోనే ఉంటాయండి, అంటే మీరు అన్నట్టు మిస్టరీ చిన్న చిన్న సీక్వెన్స్లు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇలా థ్రిల్లింగ్ సీక్వెన్స్లు అన్నీ ఉంటాయి, ఏది ఉన్నా సరే మీకు దాంట్లో ఎంటర్టైన్మెంట్, అంటే ఆడియన్స్కి, మాకు అది సీరియస్ అవ్వచ్చు, మాకు టెన్షన్ అవ్వచ్చు, మమ్మల్ని ఎవరన్నా కొట్టవచ్చు, బట్ మీకు మాత్రం అది నవ్వే అనిపిస్తుంది అనమాట, నవ్వే వస్తుంది చూసినంతసేపు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో బీల్స్ని మీరు ఈ కామర్స్లో అమ్మచ్చు అని చెప్పి ఒక సంథింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దీంట్లో కూడా ఓం బీమ్ బుష్ అని ఏమైనా ఒక వెబ్సైట్ లాగా లాంచ్ చేసి ఏమైనా చేస్తున్నారా? ఉంది కదా, పెద్ద వెబ్సైట్ ఉంది కదా. టీజర్లో ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంది, సో గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి అని చెప్పి, సో అలాంటి డైలాగ్స్ ఫుల్ లెంత్ సినిమాలో యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఇంకెలా ఉండబోతున్నాయి? ఉంటాయండి, చాలా బాగుంటాయి, అంటే అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేసేలాగే ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి.
ఓకే. అండ్ ప్రియదర్శి అన్న, నమస్తే అన్న. సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యువి క్రియేషన్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి యువి క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికల్లీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అనమాట, ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్లే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్లే రైస్ పెట్టారు, వాళ్లే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్ వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ప్లీజ్ ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ నన్న క్వశ్చన్కి, యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్, అండ్ ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అనమాట. సారీ హర్ష, నిజం చెప్తున్నా, అందుకేమనుకో. అన్ని సినిమాలు ఇస్తున్నాను, ఒక్క హీరోయిన్ రెండు హీరోయిన్లు ఉంటాను, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, దీంట్లో 6 హీరోయిన్ అంటే మళ్ళీ రొమాన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో. సరదా సరదాకే సినిమాలు వస్తాం, మళ్ళీ 6 హీరోయిన్లు అంటే ఇక ఏమంటారు, దత్తారెళ్ళిపోవాలనా? మరి రొమాన్స్ ఎట్లా ఉండబోతుందో ఈ మూవీలో. బాగుంది బాగుంది, కొంచెం చూపించాం కదా ట్రైలర్లో అంతా సినిమాలో. అంటే దాచిపెట్టలేనా చాలా? ఏది ఇంకా దాచిపెట్టలేంటారా సినిమాలో? చాలా దాచి, అదే కదా. గంటనా నమస్తే అన్న, లవ్ యూ అన్న, నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్, సేవ్ ద టైగర్ బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ, అండ్ ఈ సినిమా కోసం వెయిటింగ్ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ, March 22 కలుద్దాం మళ్ళా. సో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, సో బేసికలీ ఇట్స్ ఎ లాజికల్ వరల్డ్. మన లాజిక్ లేదు అన్నా లాజికల్గా అన్ని ఆలోచిస్తూ ఉంటారు, కాబట్టి మీ లైఫ్లో లాజిక్ లేని మ్యాజిక్ ఏదైనా జరిగిందా? ప్రియదర్శి గారు మీరు కూడా చెప్పాలి. లాజిక్ లేని మ్యాజిక్, ఇంత ఇంగ్లీష్ మనం స్పాట్లో పెట్టి అడిగితే అంటే ఏంటరా తెలుగులో? డైరెక్టర్ గారు హెల్ప్ చేయొచ్చు. మ్యాజిక్ అంటే మేము ఈ సినిమాకి పెట్టింది ఏంటంటే, వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్ అంటారు కదా, సో ఆ వయసులో ఇది ఒక మంచి డ్రామా, దీంట్లో మళ్ళీ లాజిక్ని ఎదుగుతారేమో అన్న డౌట్తోనే అది మేము పెట్టవలసి వచ్చిందండి. బట్ మరీ అంత లాజిక్ లేకుండా ఒకేసారి 6 హీరోయిన్లకు కనిపించేసి ఇలా చేసేసి అలా చేసేసి అయ్యే ఉండవు. సో లాజికల్గానే ఉంటుంది, బట్ లాజిక్ అంతా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే సూపర్. ప్రియదర్శి గారు మీ స్టైల్లో ఆన్సర్. నా స్టైల్ అంటే మీ లైఫ్లో లాజిక్ లేని మ్యాజిక్ గురూజీగా చెప్పండి. గురూజీ లాజిక్ లేని మ్యాజిక్? హలో, నేను బంద్ చేస్తారా తాగుడు ఎందుకంటారా? ఓన్లీ మ్యాజిక్ మూమెంట్స్ అండి. లాజిక్ లే ఓన్లీ మ్యాజిక్. ఓం భీమ్ బస్, ఓం భీమ్ బస్, కబూమ్. బాగున్నారన్నా? ఆగండి ముందు మేడం ఒక క్వశ్చన్. ఓకే ఫైన్. లాజిక్ లేని మ్యాజిక్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఏమవుతుందంటే, ఇప్పుడు మా మేము ముగ్గురు నిబ్బాలు కలిసి ఏం చేసినా ఇప్పుడు అన్నిసార్లు కొన్నిసార్లు లాజికల్గా ఉండవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. రియల్ లైఫ్లోనా? రియల్ లైఫ్, ఆ రియల్ లైఫ్లో ఒకసారి లాజిక్ లేని క్వశ్చన్లు చెప్తుంటే మ్యాజికల్ వ్యూస్ వస్తుంటాయి, అది ఇట్లా నాకు అర్థం కాదు. సో బేసికలీ అట్లాంటిది. సో అన్నా ఓంబే బుష్ చెప్పారు. ఓంబే బుష్ అన్నా బాగున్నారు అన్న? చాలా బాగున్నాను. బాగున్నా? బాగున్నానా? మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ. కాంబోలో బ్రోచవర్ అవర్లో బాగా సక్సెస్ అయింది, సేమ్ రిపీట్ అవుద్దని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలానే రాహుల్ అన్న మిస్ అయ్యారు చెప్పిన కదా, ఇందాక వైఫై ఆగిపోతే అనేది స్విచ్లు అవి రిపేర్ ఉంటాయి కదా. వైఫై వైఫై అయ్యా? మా ముగ్గురులో వాడే కొంచెం కరెంట్ పని బాగా చేస్తున్నాడు అనమాట. సో అందుకని మళ్ళా ఆఫీస్లో ఉన్నాడు వస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ అన్న. అనే శ్రీ విష్ణు అన్న కోసం అనే, మీ మూవీ సెలెక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అంటే అందరిలా పర్టికులర్గా కమర్షియల్ అని కాకుండా, అంటే ఒకే జోనర్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చూస్తుంటారు, అది చాలా బాగుంటుంది అన్న. సో హోప్ఫుల్లీ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కాకుండా జనాల్లోకి ఎంత రీచ్ అయ్యామో, ఆడియన్స్కి ఎలా రీచ్ అయ్యామని చూసుకొని మీరు ఎలా నాకు కంటిన్యూ అయ్యండి. మీరు అనుకున్నట్టు లిఫ్ట్స్ లిచ్చన్లు అన్నీ ఎక్కుతారన్న. అన్న డైరెక్టర్ అన్న, మీ మూవీ సుసారు కానీ రౌడీ బాయ్స్ కానీ బాగుంటాయి, సేమ్ దాంట్లో ఉన్నట్టే దీంట్లో రిపీట్ అయ్యేదని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. హోల్ టీమ్ థ్యాంక్ యూ. ఓం భీమ్ బుష్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సామాజిక వర్గంతో బ్లాక్ బస్టర్ కొట్టినావు,
బలగంతో బంపర్ హిట్ కొట్టినాం. ఇక రావులన్నీ ఏ సినిమాలు ఉన్నాయి ఇట్టే కానీ తర్వాత మళ్ళీ మంగళవారంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చామన్నాము. అయితే తలసరానా ఇయ్యాల్సి వచ్చింది. అది వేరే లెవెల్ ట్విస్ట్ చెప్పాలంటే మళ్ళీ బ్రోచేవారితో తర్వాత మళ్ళీ మీ ముగ్గురు కాంబినేషన్లో వేరే లెవెల్ ఉంది ట్రైలర్. అయితే నేను టీజర్ చూసి షాక్ అయిపోయినా, ట్రైలర్ చూసి ఇంకా పెద్ద షాక్ అయినా. సో అన్న నీ పక్కన ఒక అన్న ఉన్నాడు చూసినావా అన్న, ఒక్కసారి నీ పేరు ప్లీజ్. మహేందర్. ఒక్క నిమిషం అన్న. మహేందర్. మహేందర్ అన్న లవ్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి, మిమ్మల్ని ఎప్పటినుంచో చూస్తున్నా నేను. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ చాలా మంచిగా ఎదుగుతున్నారు. అండ్ మిమ్మల్ని ఎక్కువ ఎక్కడ చూస్తా అంటే మీరు తప్పుగా అనుకోకండి, బంజారా లమాకాన్ దగ్గర చూస్తుంటా అన్న. నాకు బాగా ఇష్టం అన్న, నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడదాం అని అనుకుంటా కానీ మళ్ళీ ఏమైనా అనుకుంటారా ఏందని భయం ఉంటుంది. ఒకటి అన్న, సినిమా తర్వాత మంచిగా సక్సెస్ మీట్లో మంచిగా కలుగుదాం, కూర్చుందాం అందరం అన్న. ఒక్కసారి ప్రియదర్శన్ అన్నకి అన్న చెప్పన్నా అన్న, లవ్ యూ అన్న. ఫస్ట్ లవ్ యూ బ్రదర్, లవ్ యూ. ఏమో నన్ను డైరెక్ట్ మాట్లాడితే క్వశ్చన్లు వస్తాయి అసలు నాకైతే. అరలేదు, ఏం లేదు. ఇగో ఓం బోం బోష్. అంత ఈజీ అడుగుడు, అంత ఈజీ కాదు క్వశ్చన్లు అడుగుడు. వాళ్ళని అడగని చెప్తారు. అవి నాకు బోర్ కొట్టినాయి తెలుసా, క్వశ్చన్లు ఆల్రెడీ సగం మంది పోయిర్రానా అన్న. ఓపెన్గా చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, బోర్ కొట్టిన క్వశ్చన్లు అవన్నీ ఆల్రెడీ అడిగి అడిగి రొట్ట క్వశ్చన్లు అవి. చిన్న శాంపుల్, చిన్న శాంపుల్. మీరు వచ్చే ముందు ఎంతమంది ఉన్నారు పబ్లిక్ ఇప్పుడు చూడు. పాప్కార్న్ తేడానికి పోయినట్టు. ఓకే ఓకే అన్న, ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అన్న మీ ముగ్గురికి. లవ్ యూ. అండ్ నిజంగా చెప్తున్నా, 4 సార్లు పోయి చూస్తా సినిమాకి. 4 టికెట్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీ నలుగురికి ట్యాగ్ చేస్తా. థ్యాంక్ యూ, ప్రామిస్. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. ఓం భీం బుష్ అన్న. అన్న అన్న, టీజర్లో చూసుకున్నా, ట్రైలర్స్లో చూసుకున్నా, ఒక డెవిల్ నాకు ఒక మగ పురుషుడు కావాలి అనేసి అన్నారు. అంటే మీరు డెవిల్ కూడా వదలరా అన్న? సినిమాలో డైలాగ్ లేదు అలా చెప్తాను. అంటే డెవిల్ కూడా ఓం భీం బుష్. మామూలుగా స్ట్రైట్గా చూడటమే నాకు సిగ్గు. ఇంకా మళ్ళీ అంతా హర్ష క్రియేటివిటీ అదంతా, ఆ డైలాగులు, అలాంటి డైలాగులు అన్ని చాలా బాగుంది అన్న. కామెడీ చాలా టైమింగ్ కానీ చాలా బాగుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వన్ క్వశ్చన్ అండి అన్న. లాస్ట్ క్వశ్చన్ అన్న. నా పేరు వచ్చేసి మమ్మ మహేష్ అన్నమాట. మమ్మ మహేష్. చెప్పు. మమ్మ మహేష్ సూపర్ పేరు అది సరిగ్గా అన్న. అంటే టీజర్ చూసా బాగుంది, ట్రైలర్ చూసా అదిరిపోయింది. నేను ఒకటి చెప్తున్నా అందరికీ, ఈ సినిమాని ఓం భీం బుష్, ఓం భీం బుష్ అనే సినిమాని పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, లగర్ వాళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఒకటన్నా, మీరు వెబ్సైట్లు అని అంటారు కదా, సో 5 వెబ్సైట్ పేర్లు చెప్తారా అన్న మీరు అన్న? అన్న తప్పుగా అనుకోకండి, రివ్యూ వెబ్సైట్లు అన్న. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ వెబ్సైట్లు చూస్తారు కదా మనం. అంటే ఇప్పుడు ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే అది ఇదే. 5 కాదు, చాలా ఉన్నాయి. అదే అంటే IMDB, రోటెన్ టమాటాస్, గ్రేట్ ఆంధ్ర అలాంటివి. గ్రేట్ ఆంధ్ర, ఐడిల్ బ్రెయిన్, గుల్టే, తుపాకీ, మిర్చి 9, చాలా ఉన్నాయి. 1, 2, 3 తెలుగు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే బ్రో. సో హలో, లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ అన్న. ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి అడగండి అన్న. అబ్బాయి విష్ణు అన్న. భయ్యా నేను నీకు పెద్ద ఫ్యాన్. అప్పట్లో కూడా ఉండేవాడు మూవీలో ఫుల్ సీరియస్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ ఆ సీరియస్ సంగతి కొంచెం మిస్ అయింది. రాజారాజా చోరాలో కొంచెం సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం సీరియస్ ఉంటారు. మళ్ళీ ఆ సీరియస్ యాంగిల్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ స్వాగ్ వస్తున్నా మొత్తం సీరియస్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.